ప్రభునందు అత్యంత ప్రియమైన మీ అందరికీ ప్రభు పేరట షలోమ్. దేవుడు మనకు మరొక అద్భుతమైన దినాన్ని అనుగ్రహించినందుకు దేవునికి మొదటిగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మన జీవితంలో ఏ ఒక్కరికి కూడా ఓడిపోవడం ఇష్టం ఉండదు. ఓటమి ఏ ఒక్కరికి సంతోషాన్ని ఇవ్వదు, ఆనందాన్ని పంచిపెట్టదు, సొసైటీలో విలువను మనకు దక్కనివ్వదు. కాబట్టి అది ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, కుటుంబ వ్యవస్థలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఓడిపోవడం ఏ ఒక్కరికి ఇష్టం ఉండదు. కానీ మనలో చాలామంది అనేక విషయాల్లో ఓడిపోతున్నారు. చదువులో ఓడిపోయేవాళ్ళు కొంతమంది అయితే, ఉద్యోగంలో ఇచ్చిన బాధ్యతలు సరిగా నిర్వర్తించలేక ఉద్యోగాన్ని పోగొట్టుకునేవాళ్ళు కొందరైతే, వ్యాపారంలో పెట్టుబడిని కాపాడుకోవడం చేతగాక లాభాలు సంపాదించడం వీలు పడక వ్యాపారంలో ఓడిపోయేవాళ్ళు మరికొంతమంది, కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య సఖ్యత సమాధానం కరువై కుటుంబ వ్యవస్థలో ఓడిపోయిన వారు మరికొంతమంది. దీనంతటికీ ప్రధాన కారణం ఏమిటో మీకు తెలుసా? బైబుల్ సెలవిస్తుంది, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ శాసనము. యేసుక్రీస్తు యొక్క శిష్యులు జయ జీవితం జీవించాలి అని యేసయ్య ఆశించాడు. కానీ వాళ్ళు జయ జీవితం జీవించాలి అంటే వాళ్ళు యేసయ్య మాట వినాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనను జయించండి. కానీ వాళ్ళు ప్రార్థన చేయడంలో నిర్లక్ష్యాన్ని కనపరిచారు. ఫలితంగా వారు నిలబడవలసిన సమయంలో పడిపోయారు. క్రీస్తుతో పాటు ఉండవలసిన సమయంలో వారు క్రీస్తును విడిచిపెట్టి పారిపోయారు. కారణం తెలుసా? వారు ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేశారు. ఈరోజు మీలో ఎవరైనా ఓడిపోతున్నా, ఓటమి పాలవుతున్నా, కష్టాలు నష్టాలు కొని తెచ్చుకుంటున్నా, లేక ఉన్న వాటి నుంచి విడుదల పొందుకోలేకపోతున్నా, ప్రధాన కారణం తెలుసా? మనం ప్రార్థన చేయవలసినంతగా ప్రార్థన చేయటం లేదు. కాబట్టే ఈరోజు దేవుడు మనతో ఓ చక్కని మాట చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేస్తే సైతానును జయించగలుగుతాం. సైతానును జయించగలిగితే ప్రతి పరిస్థితిలో కూడా మనం సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించగలుగుతాం. ఈరోజు సైతాను మనల్ని ఎంతగా శోధించే ప్రయత్నం చేసినా ప్రార్థనతో వాక్యముతో సాతాను యొక్క శోధనలను జయించి జయ జీవితాన్ని అనుభవించులాగన కలిసి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన తండ్రి, మేము జయ జీవితం జీవించాలి అని ఆశించి మొదటిగానే మీరు మాకు మీ యొక్క ఆజ్ఞనిచ్చారు. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించమన్నావు. మేము ప్రార్థించడం మానేస్తే, మోకరించడం మానేస్తే సైతాన్ ఎదుట తలదించవలసి వస్తుంది. కనుక గతంలో నాయన ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసి సైతాను చేతిలో ఓడిపోయిన మేము జ్ఞానం తెచ్చుకొని ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకొని మీరు చెప్పినట్టుగా జీవించే కృప మాకు ఇవ్వండి. ఈ దినమంతా మా జీవిత కాలమంతా సాతానుకు లోబడక నీ మాటకు లోబడి జయ జీవితం జీవిస్తూ ప్రతి పాపమును జయిస్తూ అపవాదైన సైతాను ఎదిరిస్తూ నీకు సాక్షులుగా జీవించే కృపనివ్వండి. గతంలో ఏ విషయంలో మేము పడిపోయామో, బలహీనులుగా ఉన్నామో, వాటన్నిటి విషయంలో జయించే శక్తిని మాకు దయచేయమని, జయించగలిగిన ప్రార్థనా జీవితాన్ని మాకు ప్రసాదించమని, ప్రార్థించకుండా పాపిష్టి లోకంలో అడుగు పెడితే మాకు ఓటమి తప్పదు గనుక ప్రార్థనతోనే మేము లోకాన్ని ఎదుర్కొనే శక్తినివ్వమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప ఆయుధం వంటిది. ఈ లోకము యుద్ధభూమి కాబట్టి ప్రార్థన లేకుండా, ఆయుధం లేకుండా లోకం అనే యుద్ధభూములు అడుగు పెట్టవద్దని, ప్రార్థనతోనే మీ జీవితాన్ని జయకరంగా మలుచుకోమని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.